హాయ్ యూస్, మీరు చూస్తుంది బాలాజీ బిల్లింగ్ ప్రింటర్. దీంట్లో మనం 2 కానీ 3 కానీ 4 కానీ ఐటమ్స్ వేసిన తర్వాత అవి ఎలా చెక్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నేను ఒక 2 ఐటమ్స్ దీంట్లో వేస్తున్నాను. 1 ఇడ్లీ, ఎంటర్. 5 ప్లేట్స్, ఎంటర్. అలాగే 2 ఐటమ్ ఐపా 250 ml, ప్యాకెట్స్ 4, ఎంటర్. ఇప్పుడు నేను 2 ఐటమ్స్ వేసాను, వీటిని ఎలా చెక్ చేయాలనేది మనం చూద్దాం. సో మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ అప్ యారో అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్ యారో ప్రెస్ చేస్తున్నప్పుడు మన ఐటమ్స్ అనేవి ఏదైనా ఎంటర్ చేసామో అదే ఆర్డర్లో మనకి ఐటమ్స్ కనిపిస్తాయి. మనం మొట్టమొదటిగా ఇడ్లీ అనేది చేయడం జరిగింది, దాని తర్వాత మనం ఐఎపా 250 ml వేయడం జరిగింది. సో మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనకి ఐటమ్స్ అనేవి ఆర్డర్ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఇడ్లీలైనా మార్చదలుచుకుంటే ఇడ్లీ అనే దాన్ని ఎంటర్ బటన్ ద్వారా ప్రెస్ చేయాలి, అది సెలెక్ట్ అవుతుంది. అలాగే నేను దీంట్లో క్వాంటిటీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ డౌన్ యారో ప్రెస్ చేస్తే క్వాంటిటీకి వచ్చిన తర్వాత ఎంటర్ కొట్టి ఇక్కడ మనం ఐటమ్స్ యొక్క క్వాంటిటీ పెంచమే కానీ తగ్గించే కానీ మనం చెయ్యొచ్చు. నేను తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి 4 ప్రెస్ చేశాను, ఎంటర్. అలాగే రేటు మార్చడం లేదు, ఓన్లీ ఒక క్వాంటిటీ మాత్రమే మార్చాలనుకున్నాను. ఫైనల్గా నేను సేవ్ చేస్తాను. సో ఇక్కడ ఈ సింబల్ సేవ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీనే వస్తుంది. ఇంకా 2 ఐటమ్ అయినా మార్చాలనుకుంటే 2 ఐటమ్ చూపిస్తుంది, మనం దీన్ని సెర్చ్ చేసుకోవాలి. అలాగే ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా దీంతో మనం క్వాంటిటీ కూడా కావాలితే డౌన్ మీద ప్రెస్ చేస్తే క్వాంటిటీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేసి ఐటమ్స్ 1 అయితే 1 ఎంటర్. ఈ మనకి ఇక్కడ క్వాంటిటీ ఉంది యారో మార్కు, మన దాన్ని ఈ డౌన్ యారో ప్రెస్ చేస్తే రేటు సేవ్కి వచ్చింది. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఐటమ్ సేవ్ అవుతుంది. సో మళ్ళీ మనం నార్మల్ స్క్రీన్ రావడానికి క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏమైనా ఐటమ్స్ వేస్తే కనుక ఐటమ్స్ మనం చెక్ చేసుకుని ఐటమ్ క్వాంటిటీ పెంచడం కానీ తగ్గించడం చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్, కామెంట్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.